మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు జీకేలో భాగంగా రైల్వే వ్యవస్థకు సంబంధించిన మ్యాటర్ చూద్దాం. రైల్వే వ్యవస్థకు సంబంధించిన సమాచారం చూద్దాం ఈరోజు. మరి రైల్వే వ్యవస్థ ప్రపంచంలో మొదటి రైల్వే మార్గం ఎప్పుడు ఏర్పరిచారు, తర్వాత దేశంలో మొదటి రైల్వే మార్గం ఎప్పుడు, అదేవిధంగా ఇప్పటికి రైల్వే వ్యవస్థలో ఎన్ని ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి అనేటివి కూడా ఈరోజు చూద్దాం. దీనిలో భాగంగా చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 18 రైల్వే జోన్స్ ఉన్నాయి ఇండియాలో. 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. దీనిలో ఇంక్లూడింగ్ ఏముందంటే మెట్రో రైల్ కూడా ఉంది. మనకు 1984లో ఏర్పడిన మెట్రో రైల్ కూడా దీనిలో ఉంది. ఆ మెట్రో రైల్ తీసేస్తే 18 రైల్వే జోన్స్ ఉంటాయి ఇండియాలో. మొత్తం ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్ని రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బికి సంబంధించి ఎన్ని రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ ఉన్నాయంటే 21 రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ ఉన్నాయి. మరి రైల్వే వ్యవస్థ ప్రపంచంలో మొదటి రైల్వే మార్గాన్ని ఎప్పుడు వేశారు, వేటి మధ్య వేశారు అనేది చూడాలి. ప్రపంచంలో చూసుకున్నట్టయితే మొదటి రైల్వే మార్గం ఎప్పుడు వేశారంటే 1830లో. ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు, ఏ దేశంలో వేశారంటే మాంచెస్టర్ టు లివర్పూల్. ఇది ఇంగ్లాండ్లో. కానీ ఇటీవల జరిగిన తవ్వకాలలో 1825లోనే మనకు ఇక్కడ రైల్వే మార్గం ఎప్పుడు వేశారంటే ఇటీవల జరిగిన తవ్వకాల ప్రకారం లేటెస్ట్ ఇది. ఇది స్టాక్డౌన్ టు డార్లింగ్టన్. ఇది కూడా ఇంగ్లాండే. మనకు రెండు ఇంపార్టెంట్, అంటే ఇటీవల జరిపిన తవ్వకాల ప్రకారం మొదటి రైల్వే ఏదంటే ప్రపంచంలో స్టాక్డౌన్ టు డార్లింగ్టౌన్, ఇది ఇంగ్లాండ్లో ఉంటుంది. కానీ ఇంతకుముందుకు మనం గతంలో చూసినట్టయితే 1830లో వచ్చిందే మొదటి రైల్వే మార్గం, అది మాంచెస్టర్ టు లివర్పూల్ ఉంటుంది. రెండు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చిన ఆప్షన్ బట్టి ఎలిమినేషన్ ప్రకారం దీన్ని చేసుకోవచ్చు. ఎక్కువ ప్రియారిటీ అయితే ఇప్పుడు దీనికి ఇవ్వాలని అంటున్నారు, ఎందుకంటే లేటెస్ట్ సర్వే కాబట్టి దీనికి ఇవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ప్రపంచంలో మొదటి రైల్వే మార్గం అన్నాం ఇది. అది మరి భారతదేశంలో మొదటి రైల్వే మార్గం ఎప్పుడు వచ్చిందంటే ఇండియాలో మొదటి రైల్వే మార్గం చూసుకున్నట్టయితే మనకు 1853 ఏప్రిల్ 16న ఇండియాలో మొదటి రైల్వే మార్గము. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారంటే బొంబాయి టు థానే. ఇది 34 కిలోమీటర్లు. దీన్ని మనం 21 మైల్స్ అని కూడా చెప్పవచ్చు. 34 కిలోమీటర్లని 21 మైల్స్ అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ 34 కిలోమీటర్స్ అని ఇస్తుంటారు కదా, దాన్ని వాడు ఒకవేళ మనకు ఇట్లా ఇచ్చిందనుకో 21 మైల్స్ అనేది కూడా మనకు తెలియాలన్నమాట. అందుకే ఇక్కడ 21 మైల్స్ అనేది కూడా మనం ఇక్కడనే చర్చించుకుంటున్నాం. అయితే ఇండియాలో 1853 ఏప్రిల్ 16న బొంబాయి టు థానే అని చెప్పుకుంటున్నాం. దీని ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఇది వచ్చిందంటే మనకు లార్డ్ డల్హౌసీ చాలా సంస్కరణలు తీసుకొచ్చిండు ఆయన పీరియడ్లో. మనకు దీనికి సంబంధించి ఏమంటామంటే రైల్వే వ్యవస్థకు పితామహుడు అని చెప్పవచ్చు, అదేవిధంగా రోడ్డు వ్యవస్థకు పితామహుడు అని చెప్పవచ్చు, ఇలానే అదేవిధంగా పోస్ట్ ఆఫీసుకు కూడా పితామహుడు అని చెప్పవచ్చు. లార్డ్ డల్హౌసీ గురించి ఇన్ని పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ డెప్త్కి వెళ్లకుండా మనం ఇక్కడనే ఏం చేస్తున్నాం. మనం దీనిలో భాగంగా అయితే ఇండియాలో 1853 ఏప్రిల్ 16 మొదటి రైల్వే మార్గం అంటున్నాం కదా, మనం ఇక్కడ ఇండియాని ఇట్లా మ్యాప్ తీసుకున్నట్టయితే ఇక్కడ మొదటి మార్గము 1853 ఏప్రిల్ 16న బొంబాయి టు పూణే
బొంబాయి టు పూణే అంటే బొంబాయి ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఇండియాలో తీసుకున్నట్టయితే ఇది తీరరేఖ ప్రాంతం అని మనకు తెలుసు. తీరరేఖ ప్రాంతం అంటే ఇక్కడ ఏముంటుంది, తూర్పు తీరరేఖ, తూర్పు తీరం, ఇక్కడ పశ్చిమ తీరం ఉంటుంది, పశ్చిమ తీరం. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడగవచ్చు, మన ఇండియాలో 1853లో వచ్చింది మొదటి రైల్వే మార్గం అనుకున్నాం కదా బొంబాయి టు తానే, కానీ పశ్చిమ తీరంలో మొదటి రైల్వే మార్గం ఏదంటే కూడా ఇదే బొంబాయి టు తానే. బొంబాయి టు తానే అనేది గుర్తుంచుకోవాలి. ఇది ఇయర్ ఎప్పుడంటే 1853 అనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ ఈ తీరం ఏంటి, ఈ తీరం ఏంటంటే మనం ఆల్రెడీ తూర్పు తీరం అని చెప్పుకున్నాం కదా, తూర్పు తీరంలో హౌరా టు రాణిగంజ్ ఈ ప్రాంతం తీసుకున్నట్టయితే 1854 to 1855 మధ్యలో దీన్ని నిర్మించడం అనేది ఇది రెండవ రైలు మార్గం. ఇండియాలో అయితే రెండవ రైలు మార్గం ఏది, హౌరా టు రాణిగంజ్. కానీ తూర్పు తీరంలో మొదటి రైలు మార్గం ఏదంటే హౌరా టు రాణిగంజ్. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇండియాలో ఫస్ట్ది అయితే ఇది అంటున్నాం, అదే ఇండియాలో పశ్చిమ తీరంలో ఫస్ట్ది ఏదంటే ఇది, అదేవిధంగా తూర్పు తీరంలో ఫస్ట్ ఏదంటే హౌరా టు రాణిగంజ్ అనేది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది సెకండ్ అనేది తూర్పు తీరంలో అయితే ఫస్ట్, అదేవిధంగా తూర్పు తీరంలో ఫస్ట్, ఇండియాలో అయితే సెకండ్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకొకటి మూడో రైలు మార్గం తీసుకుంటే మద్రాసు టు అరకోణం ఇది మూడో రైలు మార్గం. ఇది కూడా ఇక్కడ చూడండి, తూర్పు తీరంలో ఇది ఫస్ట్ అనుకుంటే ఇదేమవుతుంది, సెకండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తంలో చూసుకున్నట్టే ఇండియాలో ఇది ఫస్ట్ అవుతుంది, బొంబాయి టు తానే ఫస్ట్ అవుతుంది. సెకండ్ ఏమవుతుంది, హౌరా టు రాణిగంజ్ సెకండ్ అవుతుంది. మద్రాసు టు అరకోణం అనేది ఎన్నోడైతుంది అంటే మూడోది అవుతుంది. ఇక్కడ మరి తూర్పు తీరంలో ఫస్ట్ ఏదైతుంది అంటే హౌరా టు రాణిగంజ్ అవుతుంది. తూర్పు తీరంలో సెకండ్ ఏదైతుంది అంటే మద్రాసు టు అరకోణం అవుతుంది. మొత్తం భారతదేశంలో ఫస్ట్ ఏదైతే బొంబాయి టు టానే అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్లియర్ బిట్స్, క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది, ఎలాంటి డౌట్స్ లేకుండా ఇక్కడే క్లారిటీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది మొదటి ఇండియాలో మొదటి రైల్వే సంబంధించి. అయితే మనకి రైల్వే గేజ్ అండ్ పట్టాల మధ్య దూరము రైల్వే గేజ్ మనకు ఏ రకమైన రైల్వే గేజ్లు ఉన్నాయి చూస్తే, బ్రాడ్ గేజ్ ఈ పట్టాల మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 1.676 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా మీటర్ గేజ్ ఇది 1 మీటర్. తర్వాత నారో గేజ్ ఇది 0.762. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ గేజ్ ఇది ఎంత ఉంటుంది అంటే 21 ఉంటుంది. నెక్స్ట్ లైట్ నారో గేజ్ 0.610 డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు రైల్వే గేజ్ పట్టాల మధ్య దూరం చాలా ఇంపార్టెంట్ అది, చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు ఎక్కువ ఏది యూజ్ చేస్తాము అంటే బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ యూజ్ చేస్తాము. ఇండియాలో బ్రాడ్ గేజ్ను 91% బ్రాడ్ గేజ్నే యూజ్ చేస్తారు ఇండియాలో. మీటర్ గేజ్ను 7% యూజ్ చేస్తారు ఇండియాలో. మిగతా పర్సెంట్ యూజ్ చేస్తారు. ఎక్కువగా యూజ్ చేసేది అంటే బ్రాడ్ గేజ్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ బ్రాడ్ గేజ్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 1.676 మీటర్స్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది రైల్వే గేజ్ పట్టాల మధ్య దూరం సంబంధించిన మ్యాటర్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మరి భారతదేశంలో అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ ఏదంటే రైల్వే సంస్థ. దేశంలో అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ ఏదంటే రైల్వే. దీనిలో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో అడుగుతున్నారు, దేశంలో మొదటి డిజిటల్ రైల్వే స్టేషన్ ఏదని.
ఇండియాలో ఫస్ట్ డిజిటల్ రైల్వే స్టేషన్ ఏదంటే కాచిగూడ హైదరాబాద్ రైల్వే స్టేషన్. ఇది కాచిగూడ హైదరాబాద్ రైల్వే స్టేషన్. అయితే దేశంలో అందరూ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న రైల్వే స్టేషన్ ఏదని అడుగుతున్నారు. దేశంలో అందరూ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న రైల్వే స్టేషన్, మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న రైల్వే స్టేషన్ ఏదంటే దేశంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న రైల్వే స్టేషన్ మాతుంగ రైల్వే స్టేషన్. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు ఉన్నాయి, చంద్రగిరి అండ్ ఫిరంగిపురం. తెలంగాణలో ఏమైనా ఉన్నాయా అట్లా మహిళలు పనిచేసే ఉద్యోగులు ఓన్లీ అంటే రైల్వే స్టేషన్లో పనిచేసే ఓన్లీ మహిళలే పనిచేసే స్టేషన్ చూసుకుంటే మాతుంగ ఫస్ట్ మహారాష్ట్ర, ఏపీలో చంద్రగిరి అండ్ ఫిరంగిపురం, తెలంగాణలో బేగంపేట్. ఇది మహిళా ఉద్యోగులు పనిచేసే సంస్థ. ఇక్కడ ఓన్లీ మాతుంగ అండ్ ఏపీలో చంద్రగిరి, ఫిరంగిపురం, తెలంగాణలో బేగంపేట్. ఇది దేశంలో మహిళా ఉద్యోగులు పనిచేసే దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో విద్యుదీకరణ రైల్వే వ్యవస్థలో దేశాలలో మొదటి స్థానం ఉన్నది ఏది? అదేవిధంగా ఇండియా ప్లేస్ ఎంత? మొదటి స్థానం ఏదంటే రష్యా ఉంది, ఇండియా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దేశంలో అతి పొడవైన రోడ్ కలిగిన వంతెన ఏది అని అడుగుతారు. ఏదంటే గోదావరి వంతెన. ఇది రాజమండ్రిలో ఉంటుంది. ఎంత అంటే 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్. అదేవిధంగా అస్సాం అంటే బ్రహ్మపుత్ర నదిపై కూడా ఒక వంతెన చేపడుతున్నారు. ఆ వంతెన ఎంత అంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎక్కడుందంటే అస్సాంలో ఉందనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ వంతెన ఏదంటే గోదావరి వంతెన రాజమండ్రిలో ఉంది, 2.5 కిలోమీటర్స్. బ్రహ్మపుత్ర నదిపై 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడుందంటే అస్సాంలో నిర్మిస్తున్నారు. ఇది ప్రజెంట్ వర్కింగ్లో ఉంది, ఇప్పుడు నిర్మిస్తున్నారు. అయితే మనకు అహ్మదాబాద్ టు ముంబై ఏమవుతుందంటే బుల్లెట్ ట్రైన్ను వేస్తున్నారు. దీనికి సంబంధించి సహకారం చేస్తున్న దేశం ఏదంటే మనకి జపాన్ దేశం సహకారం చేస్తుంది. దీని యొక్క బుల్లెట్ ట్రైన్ అంటే ఈ అహ్మదాబాద్ ముంబై వేసే అంటే దేశంలో అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది. ఏ కమిటీ వేశారంటే అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్పై వేసిన కమిటీ ఏదంటే అరవింద్ పనగారియా కమిటీ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క ఏ దేశం మనకు సహకరిస్తుందంటే జపాన్ దేశం సహకరిస్తుందని తెలుసుకున్నాం. అదే ఇది రైల్వే వ్యవస్థకు సంబంధించి ఈరోజు క్లాసు.
నెక్స్ట్ రైల్వే వ్యవస్థకు సంబంధించిన కర్మాగారాలు అవి ఎక్కడ ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.